స్టార్టింగ్ లోనే ఎండలు దచ్చి కొడుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. హైదరాబాద్ లో నిన్న మొన్న సాయంత్రకాల సమయంలో ఉక్కిపోతతో ఉక్కిరి బిక్కిరయ్యారు. అయితే ఈ రోజు నగరంలో అక్కడక్కడ వర్షాలు కురవడంతో ప్రజలకు కాస్త ఊరట లభించింది. వాతావరణం ఒక్కసారిగా మారడంతో ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారనే విషయాన్ని మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. ఎండలు మండిపోతున్నాయి. రోజు 40 డిగ్రీల నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవడంతో ప్రజలెవరు కూడా ఉదయం 9 గంటల తర్వాత బయటికి రావడానికి సాహసించడం లేదు. దీనికి తోడు వడగాల్పులు కూడా వీస్తుండడంతో ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితి అయితే మనం చూసాం. వీరందరికీ కూడా చల్లని వార్త చెబుతూ వాతావరణ శాఖ 2 రోజుల పాటు వర్షాలు పడతాయని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఈ 2 రోజుల పాటు వర్షాలు కురుస్తుండటంతో భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈరోజు నగరంలో అక్కడక్కడ కొన్ని చోట్ల చినుకులు వర్షపు చినుకులు అయితే పడడం జరిగింది. నిన్న మొన్న ఉక్కుపోతతో కూడా మొత్తం నగర ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కాస్త వారికి ఊరట లభించింది కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ప్రజలు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నిన్న మొన్నటికి చాలా ఉక్కపోతగా ఉండే కదా, ఈరోజు పరిస్థితి ఎలా ఉన్నది? చాలా క్లైమేట్ కూల్గా ఉంది. లోపల ఉండడం వల్ల బయట వెదర్ ఎలా ఉందని తెలియలేదు. నిన్న సడన్గా వచ్చేసరికి రైన్ స్టార్ట్ అయింది. సమ్మర్లో ఇట్లాంటి రైన్ సడన్గా పడేసరికి కొంచెం బాగుంటుంది, అమ్మయ్య ఇట్లానే ఉంటే బాగుండు అనిపిస్తుంది. సో ఇట్లా ఒకటి 2-3 డేస్ ఉంటే బాగుండు లైక్, ఎందుకంటే లాస్ట్ 2 డేస్ అయితే చాలా వేడిగా ఉండింది. అసలు సన్లైట్ అంటే రావడం, ఆఫీస్ రావడానికి కూడా చాలా ఇబ్బంది అయింది. నిన్న మొన్నటి అంటే వేడి గాలులు రావడం కానీ సన్ ఎక్కువగా ఉండడం కానీ ఎట్లా అనిపించింది? మాకైతే చాలా కష్టమైంది. ఇప్పుడు మాకు ఆఫీస్ రావడానికి చాలా కష్టమైంది. లైక్ కార్లు ఉన్న వాళ్ళు, మెట్రోలో వచ్చిన వాళ్ళు పర్లేదు, జస్ట్ బైక్స్ మీద ట్రావెల్ చేసినప్పుడు మాకు చాలా ఇబ్బంది అయింది. సో సన్లైట్ కానీ, ట్రాఫిక్ కూడా హెవీగా ఉంటుంది కదా ఆఫీస్కి రావడానికి, ఆ ట్రాఫిక్లో చాలాసేపు ఎండలో నుంచునేసరికి చాలా ఇది అనిపించింది. సో ఇప్పుడైతే చాలా కూల్ అయింది క్లైమేట్. ఇలా ఉంటే బాగుండు ఒక 2-3 డేస్. మ్యామ్ చెప్పండి, నిన్న మొన్నటికి వాతావరణం ఏ విధంగా ఉంది ఈరోజు? ఇంకొకటి, సాధారణంగా నిన్న మొన్న బయటికి రావాలంటే కూడా భయపడే పరిస్థితి ఉంది కదా, ఈరోజు ఎలా అనిపిస్తుంది? కొంచెం చల్లగానే ఉందండి వాతావరణం, దానివల్ల కొంచెం ఇలా పీస్ఫుల్గా రావాలనిపించింది, వచ్చామంటే. ఎలా అనిపిస్తుంది అంటే నిన్నటి నుంచి కానీ ఇంకా ఎండలు కూడా బాగా ఎక్కువ ఉన్నాయి. ఏసీ అంటే బయట జర్నీ చేసిన కార్లో వెళ్ళినా కానీ సరే ఏసీ వేసుకున్నా కానీ సరిపోయిన పరిస్థితి ఉంది కదా, ఎలా ఉంది? నైస్, బాగుంది ఈరోజు వాతావరణం అంతా. ఎండ ఎంత ఉందో అంతే వేడిగా ఉంది, అంతే చల్లగా ఉంది ప్రజెంట్ ఇప్పుడైతే. ఇంకా 2 రోజులు కూడా వర్షాలు ఉంటాయని చెప్పేసి మేబీ ఉండొచ్చు, తెలీదు. హ్యాపీ టుడే అంతే. నిన్న మొన్నటికి ఈరోజుకి వాతావరణం ఎలా ఉన్నది? నిన్న మొన్న 2 మంత్స్ హాట్ కదండి, ఇవాళ ఈవినింగ్ నుంచి కాస్త క్లైమేట్ మారింది, కొంచెం కూల్ వెదర్ ఉంది, వర్షం కూడా పడింది. కొంచెం పీస్ఫుల్గా ఎంజాయ్ చేయడానికి ఒక పర్సనల్ స్పేస్ అంతా పబ్లిక్లో బాగుంటుంది. క్లైమేట్ మారిన వల్ల పిల్లలు అందరూ బాగా ఎంజాయ్ చేశారు, బోట్ షికారు. అంటే క్లైమేట్ మారడం వల్ల చల్లగాలి అది చాలా స్పీషియస్గా అనిపించింది. మీకు ఎలా అనిపించింది? మాకు కూడా బాగా చల్లగా ఉండడం మూలంగా బాగుందంటూ అనిపించింది. ఇక్కడ బోట్ షికారు కూడా చేసాం, చాలా మంచి గాలి వేసింది. ఈ కొంచెం చల్లబడడం మూలంగా చాలా బాగుంది అనిపిస్తుంది. చాలా బాగుంది, వర్షం పట్టడం మూలంగా చాలా ఎంజాయ్ చేస్తాం అన్నమాట. వర్షం గడ కూడా చాలా బాగుంది, చల్లగా ఉంది. వర్షాలు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి, ఉంటే బాగుంది, ఉంటే బాగుంటుంది. ఇప్పుడు కూడా చాలా బాగుంది క్లైమేట్ మాట మూలంగా. ప్రజలందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. నిన్న మొన్న పోలిస్తే కనీసం వాకింగ్ వచ్చే పరిస్థితి కూడా నిన్న మొన్న లేదు. ఈరోజు కుటుంబ సభ్యులు చిన్నపిల్లలతో కూడా బయటకు వచ్చి ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. కెమెరామెన్ చిన్నారెడ్డితో హరికృష్ణ, బిగ్ టీవీ హైదరాబాద్.